మీరే దాన్న రెమ్యునరేషన్ అన్నారు కెమెరా రెమ్యునరేషన్ తోటి ప్రభుత్వాలకు ఏం పని అని ప్రశ్నించారు సార్ యాక్టర్ల రెమ్యునరేషన్ తో ప్రభుత్వానికి ఏం సంబంధం అని మీతో అన్నాడు ఆయనతోనేమో సినిమా ఇండస్ట్రీ మీద పిచ్చుకల అంటేది బ్రహ్మాస్త్రం ఎందుకు చేస్తారు ప్రత్యేక హోదా ఎన్ని ఉన్నాయి ఇది గురించి ఎందుకు అని అన్నారని అన్నారు సార్ చూడండి సార్ తెలు ఇత్తరికి అంటే నేను వ్యక్తిగతంగా చిరంజీవి గారికి పిచ్చి అభిమానిని దండలేసిన వాళ్ళం తెల్లారుజామున సినిమా హాల్కి వెళ్ళి ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో కూడా ఇంజనీరింగ్ చదువుతాకి వెళ్ళి కూడా సినిమా హాల్ దగ్గర దండలు వేసిన వాళ్ళం బోర్డులకి అదే పెద్ద ఆయన నా హీరో చిరంజీవి గారికి ఒకళ్ళు చిరంజీవి గారు అన్నది మీతో అన్నది కరెక్ట్ అయితే కనుక ఒకటే ఇక్కడ హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి ఎంత దూరమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కూడా అంతే దూరం ఉంటుందనేది నా హీరోకి చెప్తున్నాను హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి అమరావతిలోని సచివాలయానికి ఎంత దూరం వస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తే అమరావతి సచివాలయం నుంచి ఫిల్మ్ నగర్ కూడా అన్నే కిలోమీటర్లు వస్తుందంటే ఎక్కువ తక్కువ రాదనేది నా హీరోకి చెప్తున్నాను అలాగే నా హీరో చిరంజీవి గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను ధృతరాష్ట్రుడికి ద్రౌపది గారికి ఏ రకమైనటువంటి ప్రేమ ఉండేదో ఆ ప్రేమ అనేది సమాజానికి ఆ రోజు రాజ్యానికి నష్టం చేసింది ఇవాళ సమాజానికి కూడా నష్టం చేసే పరిస్థితులు వస్తాయి సినిమాని ఎవరైనా సినిమాగా చూడాలి రాజకీయాన్ని ఎవరైనా రాజకీయాన్ని చూడాలి చిరంజీవి గారి మీద కానీ రామ్ చరణ్ గారి మీద కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కానీ లేదా ప్రభాస్ గారి మీద కానీ లేదా రవితేజ గారి మీద కానీ లేదా మహేష్ బాబు గారి మీద కానీ లేదా చిరంజీవి గారి తమ్ముడు గారి అబ్బాయిలు మేనళ్ళు ఉన్నారు వారి మీద కానీ లేదా బెజవాడ కుర్రోడు రామ్ అని ఉన్నారు వారి మీద కానీ ఎవరి మీద అన్నా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రోజన్నా మాట్లాడిందా కానీ ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు జనాల్ని సంక్రాంతి వేడుకల్లో జనాల్ని రంజింపజేయడం కోసం ఆ వేడుకల్ని రక్తి కట్టించడం కోసం ఆ రోజు ఆయన ఏ వేషధారణతో ఏ బట్టలు వేసుకుని ఆ రోజు ఆయన డ్యాన్స్ చేశారో అదే బట్టల్ని ఒక అతను కేసి తమిళ సినిమాలో మాతృకలో అది లేనప్పటికీ లేదా అసలు ఆ కథకి సందర్భం కాకుండా కథకి అతికి ఏమాత్రం ఇంత అతుకు కూడా కనిపించకుండా కథలో లేనటువంటి విషయాన్ని కథకి సంబంధం లేనటువంటి విషయాన్ని ఒక నటుడి మీద కక్ష అంటే ఒక నటుడి పాత్ర ప్రవేశపెట్టి కేవలం ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడి మీద కక్ష తీర్చుకుంటా కన్నట్టుగా పాత్రలను పెట్టి సృష్టించిన వాళ్ళు అట్లాంటి ఎదుర్కోక తప్పదు అయన్ని అదేదో సినిమాలో చెప్తాడు ప్రకాష్ రాజు గారు నేను గిల్లినప్పుడు గిచ్చుకోవాలి కానీ ఎదురు గిల్లకూడదని అది సినిమాల్లో డైలాగులు వరకు బాగుంటాయి కానీ బాహ్య ప్రపంచంలో గిల్లినప్పుడు గిల్లుతారనేది ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి సినిమా ఫిల్మ్ నగర్ నుంచి బెజవాడకి ఎంత దూరం బెజవాడకి ఫిల్మ్ నగర్ అంతే దూరం సరే సార్ అంటే పవన్ కళ్యాణ్ బ్రో సినిమా గురించి మీ మంత్రి అంబటి రాంబాబు ఢిల్లీ వెళ్ళి ఈడీ కూడా ఫిర్యాదు చేసిన ప్రచారం జరుగుతుంది ఆయన కూడా మాట్లాడారు తన సినిమా పాత్ర పెట్టారు కాబట్టి మాట్లాడారని అంటే నేను అదేదో మహేష్ బాబు సినిమాలో ప్రకాష్ రాజు పాత్ర చెప్పినట్టుగా నేను గిల్లితే గిల్లించుకోవాలి కానీ నన్ను గిల్లకూడదు అంటే అది సినిమా మాత్రమే ప్రకాష్ రాజు గారికి డబ్బులు ఇస్తారు గిల్లించుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారు ఇక్కడ అది ఉండదు గిల్లినప్పుడు గిల్లుతారు అంటే మద్దతుగా పవన్ కళ్యాణ్ మద్దతుగా తెలంగాణ అదే నేను చెప్పేది వినండి సినిమా వాళ్ళందరూ వేరు ఏ రోజు ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ వాడైనా ఎవరైనా చిరంజీవి గారి గురించి కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కానీ మహేష్ బాబు గారి గురించి కానీ రామ్ చరణ్ గారి గురించి కానీ రవితేజ గారి గురించి కానీ మరి ఏ ఇతర నాయకుడి గురించి అయినా ఏ సినిమా హీరో కథానాయకుడి గురించి అయినా ఏ డైరెక్టర్ గారి గురించి అయినా ఎవరన్నా ఎప్పుడన్నా మాట్లాడారా ఎవరికి రెమ్యునరేషన్ ఎంత చిరంజీవి గారికి రెమ్యునరేషన్ ఎంత రామ్ చరణ్ గారికి రెమ్యునరేషన్ ఎంత జూనియర్ ఎన్టీఆర్ గారికి రెమ్యునరేషన్ ఎంత మహేష్ బాబు గారికి రెమ్యునరేషన్ ఎంత అని ఎవరన్నా అడిగాడా ఇదే చెప్తున్నా కదా గిల్లినప్పుడు గిల్లుతారు.